దక్షిణాది రాష్ట్రాల్లో వార్తల్లో ఉండే ప్రముఖ హీరోయిన్ సమంత మొదటిసారి సమంత నాగచైతన్య విడాకులు వార్తల్లోకి వెళ్ళారు వీడియోలు వైరల్ అయ్యి రెండవ ఘట్టం ఆమెకి ఒక వింత వ్యాధి మయోసైటిస్ అనే వ్యాధి మొట్టమొదటిసారిగా భారతదేశంలో చాలామంది ఆ పేరు విన్నారు దాని గురించి వ్యాధి గురించి అవగాహన తెలుసుకున్నారు ఆ వ్యాధి సందర్భంగా ఆమె యొక్క ఆరోగ్య పరిస్థితి కోలుకోవటము అవన్నిటి గురించి మళ్ళీ వార్తల్లో వైరల్ ఇక మూడవసారి మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది సమంత ఆమె క్రైస్తవ మతానికి చెందిన హీరోయిన్ ఇప్పుడు హిందూ ధర్మాన్ని హిందూ మతాన్ని స్వీకరించి క్రైస్తవ మతాన్ని పుట్టుకతో తల్లిదండ్రులు కూడా క్రైస్తవ మతస్థులు అటువంటి క్రైస్తవ మతాన్ని వదులుకుని హిందూ మతంలో చేరటం అనేది అది కూడా ఒక విశేషం ఈ వార్త కూడా వైరల్ అవుతూ ఉంది సమంత ఈ మధ్యకాలంలో ఆమె సినిమాలు కూడా ఎంపిక చేసే సినిమాలన్నీ కూడా హీరోయిన్ ఓరియంటెడ్గా ఉండే సినిమాల్లో నటిస్తూ ఉంది అంటే హీరోయిన్ ఆధారిత సినిమాలు ఏ విధంగా అయితే విజయశాంతి రాములమ్మ లాంటి సినిమాలు సమంత కూడా విజయశాంతి బాట్లోనే పయనిస్తూ ఉంది పేరుకే ఎవరో హీరో ఉంటారు కానీ హీరోయినే అంత సర్వం ఆమె సినిమాని నడిపించేది దానికి హైలైటు హీరోయినే ఉంటుంది యశోద సినిమా అది కూడా హీరోయిన్ ఆధారిత సినిమా ఆ సినిమా విడుదల సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సమంత భావోద్వేగగానికి గురైంది ఆమె దుఃఖాన్ని కన్నీటిని ఆపుకోలేకపోయారు ఎందుకంటే ఆమె గురించి ఈ మయోసైటిస్ వ్యాధి వచ్చిన తర్వాత ఇంకా సమంత మనకు దక్కదంట సమంత బతకటం కష్టమేనంట ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా సీరియస్గా ఉన్నదని వదంతులు పుట్టించారు అవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురై యాంకర్ ఉండగానే ఆ యాంకర్ ఇంటర్వ్యూ చేస్తుండగానే భావోద్వేగానికి గురై కన్నీరు ఆపుకోలేకపోయింది యశోద సినిమా ప్రజలను రంజింపజేసింది ఒక థ్రిల్లర్ మూవీగా ప్రజలు ఆ సినిమాను ఆదరించారు తదుపరి ఒక చారిత్రాత్మకమైన సినిమాలో నటించింది సమంత ఈ సినిమా తీయటానికి మూడు సంవత్సరాల సమయం పట్టింది ఇది గుణశేఖర్ దర్శకత్వంలో దిల్రాజ్ వాళ్ళ సంస్థ మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో సినిమా దాని పేరు శాకుంతలం ఇది ఫిబ్రవరి పదిహేడుకి విడుదలకు సిద్ధంగా ఉంది ట్రైలరు రిలీజ్ చేసే సందర్భంలో ఆమె ఓపిక చేసుకుని ట్రైలర్ విడుదలకి వచ్చి వేదిక మీద కూర్చున్నారు సమంత ఆ వేదిక మీద ఆశీనురాలై ఆమె గెటప్ చూస్తే పూర్తిగా మారిపోయింది తెల్ల చీర తెల్ల జాకెట్టు చేతిలో జపమాల రుద్రాక్షలతో కూడిన జపమాల ఆ విధంగా ఉంటూ కళ్ళజోడి పెట్టింది గతంలో ఎప్పుడూ కూడా కళ్ళజోడుతో సమంతను మనం చూడాల మొట్టమొదటిసారిగా కళ్ళజోడు పెట్టుకొని కనిపిస్తూ ఉంది ఈ సినిమా శాకుంతలం సినిమా యొక్క విశిష్టత ఏంటంటే మహాకళి కాళిదాస్ ఆయన ఐదవ శతాబ్దంలో రాసిన కథ శాకుంతలం ఐదవ శతాబ్దంలో రాసిన కథని ఇరవై ఒకటో శతాబ్దంలో ఎవరు ఆదరిస్తారు అని మీరు భావించవచ్చు కానీ నేటి తరం నేటి యువత నేటి ప్రజలు రూపాంతరము చెంది కాలాంతరము చెందిన పరిస్థితులకు అనుగుణంగా ఐదవ శతాబ్దపుతో కథను కూడా నేటి సమాజము నేటి ప్రేక్షకులు ఆదరించే విధంగా దాన్ని రూపాంతరం చెందించి శబాష్ అనే విధంగా దాన్ని రూపొందించారు ట్రైలర్ విడుదల సందర్భంగా పత్రికా సమావేశంలో దిల్ రాజు గుణశేఖరు సమంత హాజరై ముందు అక్కడ ఉండేవారికి ట్రైలర్ చూపించారు ట్రైలర్ చూపించిన తర్వాత అక్కడ ఉండే ప్రేక్షకులు మంత్రముగ్ధులయ్యారు ఉత్సాహంతో గంతులేయటం ప్రారంభించారు ఇక్కడ వేదికపై మరొకసారి సమంత భావోద్రేకానికి గురైంది కన్నీరుని ఆపుకోలేకపోయింది అవి ఆనంద భాష్పాల ఏ విధంగా ఆమె దుఃఖసాగరంలో మునిగిపోయింది ఆమె వేదికపై అన్ని సోషల్ మీడియా ఛానల్స్ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ కూడా ఆమె యొక్క దుఃఖాన్ని వీడియోలో బంధించడం జరిగింది ఈ సినిమా శాకుంతలం సినిమా దిల్ రాజు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని గుణశేఖర్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు గుణ వెనుకంజ వేయద్దు డబ్బు బడ్జెట్ అనేది లేదు నీస్టం భారీ బడ్జెట్తో నిర్మాణం చేయి ఈ యొక్క సినిమా సమంత శకుంతల పాత్రలో జీవించాలి ఆమె ఈ సినిమాకి హీరో కమ్ హీరోయిన్ ఇది హీరోయిన్ ఆధారిత సినిమా బడ్జెట్కి వెనుకాడకుండా దానికి విలువ జోడించడానికి ఎంతైనా ఖర్చు పెట్టమని దిల్ రాజు ఖర్చు పెట్టి త్వరలో ప్రేక్షకులకు వెండి తెర మీద ప్రత్యక్షం కానున్నది ఈ సందర్భంగా సమంతను మనం గమనిస్తే ఆమె చేతిలో జపమాల ఉన్నది కూర్చున్నప్పుడే కాదు నిలబడినప్పుడు మాట్లాడేటప్పుడు కూడా జపమాలను వదల్లా దీనికి కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో తన స్నేహితురాలు సమంత యొక్క బాధను అర్థం చేసుకుని ఆమె యొక్క ఒంటరితనాన్ని దుఃఖాన్ని విషాదాన్ని అనారోగ్యాన్ని అన్నీ కూడా గమనించిన ఆత్మీయురాలైన స్నేహితురాలు సమంతని కోయంబత్తూరులో ఉండే సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆశ్రమానికి తీసుకువెళ్ళింది శ్యామ్ మనం కోయంబత్తూరు వెళ్దామే అక్కడ నీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది కుంగుబాటు డిప్రెషను టెన్షన్ అన్నీ పోతాయి దీంతోపాటు నీ ఆరోగ్యం కూడా రా రాని తీసుకువెళ్తే కోయంబత్తూరు ఆశ్రమంలో నెల రోజుల పాటు జగ్గీ వాసుదేవ్ ఆ గురువుగారి హితబోధలు ఆయన సాన్నిహిత్యంలో ఆమె ఎంతో మానసిక ప్రశాంతతను పొందింది ఆయన సమక్షంలో క్రైస్తవ మతాన్ని విడనాడి హిందూ సనాతన ధర్మంలో ప్రవేశించి హిందూ మతాన్ని స్వీకరించింది సమంత అక్కడ వాసుదేవ్ జగ్గి జీ ఆమెకు ఒక మంత్రాన్ని ఉపదేశించారు సమంత ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఈ జపమాలను విడవకుండా హిందూ మతాన్ని హిందూ సనాతన ధర్మాన్ని ఆచరిస్తే నీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అనారోగ్యమనే మహాసముద్రాన్ని ఈదుకుని ఆరోగ్యమనే ఒడ్డుకు చేరుకుంటావు నీవు దీంట్లో చక్కటి ఉపశమనాన్ని పొందుతావు హిందూ ధర్మం హిందూ సనాతన ధర్మంలో అని చెప్పి జగ్గి వాసుదేవ్ ఆయన ఇచ్చిన హితబోధలతో ఆ నెల రోజుల్లోనే ఆమె ఆరోగ్య పరిస్థితిలో మానసిక పరిస్థితిలో ఉత్సాహం ఉల్లాసం అన్నిటిలో కూడా మార్పు వచ్చింది ఆ రోజు నుంచి ఆమె హిందూ మతస్థురాలయ్యారు ఆమె పుట్టుకతోనే తల్లి తండ్రి క్రైస్తవ మతం తల్లి తండ్రి కేరళ నుంచి చెన్నై నగరానికి వలస రావటం వల్ల దాదాపు కేరళలో ఎక్కువ మంది క్రైస్తవ మతాన్ని విశ్వసిస్తారు చివరికి పెళ్లి చేసుకునే సమయంలో కూడా సమంత పట్టుబట్టి మొదటి రోజు మొదటి రోజు వివాహము హిందూ ధర్మం ప్రకారం హిందూ ధర్మ ఆచారాల ప్రకారం గోవాలో అంగరంగ వైభవంగా వివాహం జరిపారు మరుసటి రోజు హిందూ ఆచారాల ప్రకారం వివాహమైన మరుసటి రోజు మళ్ళీ క్రైస్తవ ఆచారాల ప్రకారం క్రైస్తవ మత పెద్దలు పాస్టర్ల యొక్క ఆశీర్వచనాలతో రెండవ రోజు కూడా ఘనంగా క్రైస్తవ ఆచారాలతో వివాహం చేసుకోవటం జరిగింది వివాహం చేసుకున్న తరువాత కూడా ఆమె క్రైస్తవ మతాన్ని అనుసరిస్తూ వచ్చింది ఇప్పుడు ఆమెను కొంతమంది ప్రశ్నిస్తున్నారు సమంత గారు మీరు హిందూ మతంలో చేరటానికి గల కారణం ఏంటంటే ఆమె ఒకటే చెప్పింది మతాలలో ప్రాచీనమైన మతం హిందూ మతం హిందూ మతము తరువాత వచ్చినయే ఇస్లాము క్రైస్తవ మతాలు నాకు ఆ హిందూ మతంలో చేరటం ద్వారా నాకు ఉపశమనం లభించింది ఆ హిందూ మతం మనకు నాకు వెలుగును చూపించింది దారిని చూపించింది నా యొక్క భౌతిక ఆరోగ్యాన్ని మానసిక పరిస్థితిని ప్రభావితం చేసి నన్ను తల్లి బిడ్డగా నేనెంతో ప్రేమించే నటనను జీవితకాలం కొనసాగించడానికి ఒక మార్గాన్ని చూపించింది హిందూ మతం అని చెప్పి ఆమె సమాధానం చెప్పటం జరిగింది ఈరోజు సమంత క్రైస్తవ మతాన్ని వదిలిపెట్టి హిందూ మతంలో చేరటం అనేది హిందూ సనాతన ధర్మాన్ని స్వీకరించడం అనేది కేవలం టాలీవుడ్ కోలీవుడ్ శాండల్వుడ్ బాలీవుడ్డే కాకుండా చలనచిత్ర పరిశ్రమే కాకుండా యావత్ భారతదేశ ప్రజలు కూడా ఆలోచించేలా చేస్తుంది ఆలోపించింప చేస్తుంది కొంతమంది ప్రలోభ పెట్టి హిందువులను క్రైస్తవులుగా మార్చడం జరిగింది అటువంటి వారు ఎవరైతే తెలిసి తెలవని అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని నిరక్షరాశులను హిందువులను క్రైస్తవులుగా మార్చారో వాళ్ళు కూడా సమంత బాటలో నడవటానికి సిద్ధమవుతున్నారు వాళ్ళు ఈరోజు ప్రశ్నించుకుంటున్నారు మనం ఎందుకు మారాం మన భారతదేశం అతి ప్రాచీనమైన హిందూ మతాన్ని వదిలి మన ఎవరో ప్రలోభ పెడితే ఎవరో వచ్చి ప్రోత్సహిస్తే వాళ్ళు చెప్పిన విధంగా మనం మతం మారాం మతం మారవలసిన అవసరం ఉందా అని పునరాలోచిస్తూ సమంత బాటలోనే భారతదేశంలో రాబోయే కాలంలో లక్షలాది మంది ఎవరైతే హిందువులు వివిధ కారణాల వల్ల కొద్దిమంది అయితే తాత్కాలిక ప్రయోజనాల కోసం ప్రలోభాలకు గురై క్రైస్తవ మతాన్ని స్వీకరించారో వాళ్ళందరూ కూడా తిరిగి వాళ్ళు హిందూ సనాతన ధర్మం హిందూ మతంలో చేరటానికి సిద్ధమవుతున్నారని విశ్లేషకులు మేధావులు విజ్ఞులు భావిస్తున్నారు సమంత త్వరలోనే ఆ భగవంతుని అనుగ్రహంతో పూర్తి ఆరోగ్యం కోలుకోవాలని ఇప్పటికే ఆమె మయోసైటిస్ నుంచి పూర్తిగా కోలుకున్నది ఆమె భవిష్యత్తులో మరికొన్ని సినిమాలు యథావిధిగా ఉత్సాహంగా ఉల్లాసంగా గ్లామరస్గా ఆమె నటించగలిగే శక్తి ఉంది ఈ మయోసైటిస్ ప్రాణహాని ఏ విధంగా కలిగించదు ఆమెకి అనారోగ్యాన్ని పోగొట్టి మానసిక ప్రశాంతత ప్రసాదించిన హిందూ మతం పట్ల ఆమె ప్రచారం చేస్తూ నాలా మీరు కూడా హిందూ మతాన్ని విశ్వసించండి భౌతిక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని పొందటానికి మన భారతదేశంలో గొప్పగా ఉన్న అతి ప్రాచీనమైన హిందూ మతంలో చేరండి అని ఆమె కూడా పది మందికి సలహా ఇస్తూ సూచనలు చేస్తూ హిందూ మతం యొక్క గొప్పదనాన్ని భారతదేశంలో చాటటానికి సమంత ముందుకొచ్చి ఆ జపమాలను విడవకుండా ఎప్పుడూ చేతిలోనే ధరించి కొనసాగటం ఒక విశేషంగా మనం భావించాలి అలాగే ఆమె డ్రస్సు కూడా తెల్ల డ్రస్సు పవిత్రతకు మారు పేరు తెల్ల డ్రస్సు తెల్లటి చీర తెల్లటి జాకెట్ పవిత్రమైన స్వచ్ఛమైన మనస్సు స్వచ్ఛమైన ఆలోచనలకు సంకేతం తెల్ల డ్రస్సు ఆ విధంగా ఆమె ఒక దిక్సూచిలా హిందూ మతానికి ఒక రోల్ మోడల్గా ఆమె నిలిచారని హిందూ సంఘాలన్నీ కూడా ఎంతో ఆమెని ప్రశంసిస్తున్నాం ఆమెని ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదిస్తూ కేవలం భారతదేశంలో బాలీవుడే కాదు హాలీవుడ్లో కూడా ఆమెకి స్థానం కలగాలని హిందువులందరూ కూడా భారతదేశంలో ఆమె కొరకు ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆమె మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆమె నటించిన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని ఆ విధంగా హిందూ సమాజం స్పందించడం అనేది ఒక విశేషంగా భావించాలి